हाय फ्रेंड्स अंदर की नमस्कार अभी नैन सुरेश चूंत प्लीज से फार्मर्स यूट्यूब चैनल फ्रेंड्स सहजना मन मोकल पूल मोकल का कुरगाय मोकल का अधिकल उम्मल रावाली एक्व दिगड़ रावाली अंत एनो रकल पोषक मन मोक या रूट डेवलपमेंट चला इंपारटेट मन पैन एन मंदल कटाऊ दा तो केर व्यवस्था मन बापड़कते चालावर रेसीस्टेंस मोकलो एक्व दिगड़ रहा मन अवकाश होते लांग रन अंटे एक्कुव रोजुलु कूडा मोक्क ब्रतकडानिकि एक्कुव अवकाशं उंटुंदि मनं रूट डेवलप्मेंट पुष्कलंगा पेंचुकोगलिगितें अन्नमाट इप्पुडु ई विषयं मीकु एंदुकु चेप्तुन्नानंटे ई वीडियोलो मीकु नेनु ओक रेंडु प्रोडक्ट्लनु अयिते परिचयं चेस्तानु अवि ऑलरेडी इंतकु मुंदु कूडा मनकि मन रैतु मित्रुलतो चाला वरकु पंचुकोवडं जरिगिंदि मनं सुमारुगा ओक रेंडु संवत्सराल नुंचि उपयोगिस्तुन्नां कूडा चाला मंचि रिजल्ट अयिते वच्चिंदि इंदुलो सक्सेस्फुल कस्टमर रेटिंग टाप रेटिंग कूडा उन्नायन्नमाट ई प्रोडक्ट्स की అదే విధంగా మిద్దె తోటల వాళ్ళు కూడా చాలా ఈజీగా సులువుగా ఎటువంటి కెమికల్ లేకుండా వాళ్ళ మొక్కల్ని ఆరోగ్యవంతంగా పెంచుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది బ్యాక్ యార్డ్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి కూడా ఇటు రైతులకు అటు వినియోగదారులకు ఇద్దరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ లాస్ట్ ఆల్రెడీ మనకు జూలైలోనే డెలివరీ అయినవి ఈ రెండు ప్రొడక్ట్లు మీకు చూపిస్తాను నేను ఇవి నేను అమెజాన్ నుంచి తీసుకోవడం అయితే జరిగిందన్నమాట మనకు జూలైలోనే డెలివరీ అయ్యింది ఇప్పటివరకు కాస్త మీ అందరికీ తెలుసు కొన్ని కారణాల వల్ల నేను ఈ మధ్య కాలంలో యూట్యూబ్ కాస్త దూరంగా ఉండవలసి వచ్చిందని చెప్పి ఈ రోజుతో మళ్ళీ ఈ వీడియోతో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తానని చెప్పి నేను చెప్పుకోవాలి ఇది మనం ఎలా వాడాలి ఇటు మన రైతులు ఎలా వాడుకోవాలి మిద్దె తోటలో టెర్రస్ గార్డెన్ పండించే వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలి వీటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో కూడా ఈ వీడియోలో మీకు నేను ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి ఫస్ట్ వీటిని ఓపెన్ చేసి మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రెండు అమెజాన్ లో తీసుకోవడం వల్ల మనకు ఇంకో అదనంగా ఉపయోగం ఏంటంటే అండి ప్రతి ఒక్కరికి ఒక ప్యాకెట్ అనుసరి డెలివరీ ఉంటుంది ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కనుక మనకు వేరే వేరే ద్వారా అయితే చాలా ఇబ్బంది పెద్ద పెద్ద ప్యాకింగ్లు ఇస్తారు తక్కువగా అయితే ఎవరో ఇవ్వరు మనకి పెద్ద పెద్ద ప్యాకింగ్లతో ఇస్తూ ఉంటారు అదే ఇలాంటి ఆన్లైన్ సోర్స్లో తీసుకుంటే మనకు ఒక కిలో దగ్గర నుంచి కూడా ఇస్తారనమాట ఇది యూజర్ మాన్యువల్ ప్లస్ బిల్ అండి మనకి బిల్ వచ్చింది యూజర్ మాన్యువల్ కూడా వచ్చింది ఇది ఉత్క్రష్ కంపెనీ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి ఇదేంటంటే హ్యూమిక్ యాసిడ్ మనం ఆల్రెడీ మన ఛానల్లో హ్యూమిక్ యాసిడ్ గురించి చాలా వరకు చెప్పడం అయితే జరిగింది మీకు ఇందులో మనకు వాళ్ళు ఎన్నెన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్ని మొత్తం అన్ని ఇచ్చారు ఈ బ్రాండ్ కూడా మంచి స్టాండర్డ్ బ్రాండ్ అనండి నేను చూశాను హ్యూమిక్ యాసిడ్ మీకు రేటింగ్స్ కూడా నేను పెడతాను చాలా పాజిటివ్ రేటింగ్ అయితే ఉంది అందుకనే నేను మీ వరకు తీసుకురావడానికి అవకాశం అయితే తీసుకోవడం జరిగిందనమాట హ్యూమిక్ యాసిడ్ ఇది 100% వాటర్ సాల్యుబిలిటీ ఉంటుంది హ్యూమిక్ యాసిడ్లో మనకి స్పెషల్ ఏంటంటే చూడొచ్చు మీకు ఆల్రెడీ ఇక్కడ మనకి సింబాలిక్గా కూడా చెప్పారు ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అని రాయడం అయితే జరిగింది ఇందులో స్పెషల్గా మనకి రూట్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది హ్యూమిక్ యాసిడ్ అనేది న్యాచురల్ ప్రోడక్ట్ అనండి ఇదేమి మనం కెమికల్ ద్వారా వచ్చింది అయితే ఏమీ కాదు అందుకనే మనం పెరటరీ తోటలు పండించే వాళ్ళు కానీ టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది మనకి యూజెస్ గురించి అనేది మీకు నేను క్లియర్గా అయితే చెప్తాను అనమాట దీంట్లో మనకి ఆల్మోస్ట్ 60-70% వరకు హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది అదేవిధంగా ఫల్విక్ యాసిడ్ కూడా ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ అనేది చెట్టు యొక్క రూట్ డెవలప్మెంట్కి బాగా చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది ఫల్విక్ యాసిడ్ అనేది చెట్టు బ్రాంచెస్ అనేవి అంటే ఆల్రెడీ మన చెట్టు బ్రాంచ్లు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ బ్రాంచ్లు వచ్చినాయంటే మనకి ఎక్కువ దిగుబడి కూడా రావడానికి అవకాశం అయితే ఉంది దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అలా విధంగా ఇది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఆ ఫ్రెండ్స్ మనం ఫస్ట్ హ్యూమిక్ యాసిడ్ గురించి అయితే మాట్లాడదాం అంటే దీనికి వాళ్ళు మన కంపెనీలో పేర్లు అయితే హిమ్నోజ్ 98 అని ఉంది వాస్తవానికి ఇందులో మనకు లభించేది ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ అనమాట ఇది మనం చేతులు పెట్టకూడదు ఎలాంటి ఏమి ఎలాంటి రూల్స్ అలాంటివి ఏమి లేవు మనం డైరెక్ట్గా దీన్ని నేను ఎటువంటి కెమికల్ అయితే కాదు మీకు అన్నీ ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను నేను చూడండి చిన్న చిన్న ఈ ఫ్లెక్సెస్ లాగా ఉంటాయన్నమాట ఇది పూర్తిగా 100% వాటర్ సాల్యుబిలిటీ అనమాట చూడొచ్చు మీరు ఇది మనం ఉపయోగించేటప్పుడు స్ప్రే పర్పస్ మనం వాడుకోవాలి అంటే పైపాటుగా మనం పిచికారీ చేసుకోవాలనుకుంటే లీటర్కి 1 గ్రామ్ చొప్పున మనం వాటర్ ఎంతైతే పడుతుందో మన పొలానికి కానివ్వండి మన మొక్కలకు కానివ్వండి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో అందుకే 1 లీటర్కి 1 గ్రామ్ నుంచి మనం రేషియో చొప్పున అయితే కలుపుకొని వాడుకోవాలి దీన్ని లేదు ఎకరాలు చెప్ప నేను డ్రెంచింగ్ చేసుకుంటాను లేకపోతే డ్రిప్ ఇరిగేషన్లో వెంచూరు ద్వారా ఇచ్చుకుంటాను లేదా కాలువలు పారబెట్టుకునే పద్ధతిలో మేము నీళ్లు పెట్టుకుంటాం అనే ఆలోచన మీకుంటే కనుక అప్పుడు 1 ఎకరానికి 1 కిలో అంటే 1 ప్యాకెట్ మీరు 1 ఎకరాని డోసులో ప్రతి నెలకి ఒక్కసారి చొప్పున మనం ఉపయోగించామంటే మొక్కకి రూట్ డెవలప్మెంట్ బాగుండి చాలా రకాల పోషకాలు మన భూమిలో ఉన్న మన ప్రత్యేకించి ఎక్కువగా ఇవ్వవసరం లేకుండా కూడా మన నేలలో ఉన్న పోషకాలు గ్రహించి
మొక్క తీసుకునే విధంగా ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, నేను మన ఇద్దరు మొక్కలు మీకు స్ప్రే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం దీనిని మీకు డ్రిప్ లేదు అలా అని చెప్పి మీకు డ్రెంచింగ్ చేయడానికి కుదరడం లేదు అనుకుంటే సింపుల్గా దీని ఒక కిలో ప్యాకెట్ మనం మొక్కలకి ఫర్టిలైజర్ అయితే వేస్తాంగా కాంప్లెక్స్ ఎరువు ఏదోటి డిఏపీనా 28 యూరియానా ఏదో మీ రైతులు ఏదైతే ఉపయోగిస్తారో దాంట్లో కూడా ఒక ఎకరానికి ఇది ఒక కిలో ప్యాకెట్ ఒక ప్యాకెట్ చొప్పున ఈ పౌడర్ని మనం అందులో కూడా కలుపుకొని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి. ఇది ఆటోమేటిక్గా మనకి వాటర్ తడి తగిలిన వెంటనే కరిగిపోతుంది భూమిలోకి. మనం ఆటోమేటిక్గా భూమిలో కరిగిపోవడం భూమిలో మన సేంద్రియ కార్బన్ శాతాన్ని కూడా పెంచడానికి అవకాశం ఉంది. అంటే హైలీ కార్బన్ అనేది ఉంటుంది వీటిలలో ఈ ప్రొడక్ట్స్లో. మీరు ఎలాంటి హ్యూమిక్ కంటెంట్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా ఉండేది అదే అనమాట. దానివల్ల కూడా మనకు అదనంగా ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ఫార్మర్కు తన రిక్వైర్మెంట్ ఏ విధంగా వేసుకునే అవకాశం ఉందో ఆ రకంగా దీని అయితే ఉపయోగించుకోవచ్చు. ఇది మనకు స్ప్రే పర్పస్ అయితే జస్ట్ ఒక్క లీటర్కి 1 గ్రామ్ సరిపోతుంది. ఇది మీరు చూడొచ్చు నీళ్ళలో వేసిన వెంటనే ఎంత సునాయాసంగా కరిగిపోతుంది, కలర్ అంతా మొత్తం నల్లగా అయిపోతుంది. మనకి ఏ ప్రాబ్లం ఏమి ఉండదండి చూడొచ్చు మీరు. మనం డైరెక్ట్గా చేతులు కూడా పెట్టేయచ్చు. ఇది ఎటువంటి కెమికల్ కలిసినది అయితే ఏమీ కాదు. చూడొచ్చు ఎంత ఫాస్ట్గా మనం మీతో మాట్లాడినంత సేపులోనే మనం పూర్తిగా కరిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ మీకు ఇందులో 1% కూడా అడుగును కరగలేదు అడుగును ఉండిపోతుంది అని భయం అయితే ఏముండదు అనమాట, కంప్లీట్ కరిగిపోతుంది. ఇప్పుడు మనం ఏముందంటే స్ప్రే పర్పస్ చూసి ఉపయోగిద్దాం. మీకు చాలా సింపుల్ అండి. మన ఇంట్లో మొక్కలు మీ దగ్గర ఏమైనా తేలికపాటి స్ప్రేయర్ ఏమైనా ఉంటే మీరు పెరటి తోటలు అలాంటి తోటలు చేసుకోవాలన్నా తేలికపాటి స్ప్రేయర్ ఉంటే ఈ విధంగా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. చూడండి మన దగ్గర కూరగాయ మొక్కలు అన్నట్టుకి ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్ప్రే చేసుకోవడానికి అవకాశం లేదు, మామూలుగా మేము డ్రిప్ ద్వారా ఇస్తామనుకుంటే మీరు డ్రిప్ వెంచూరీ ద్వారా ఒక కేజీ 1 ఎకరం చొప్పున మనం ఉపయోగించుకోవచ్చు. లేదంటే డ్రెంచింగ్ చేయొచ్చు. చెట్టు మొదలు మీరు పోసుకునే అవకాశం మీకుంటే కనుక దీన్ని ఈ విధంగా కలుపుకుని 200 లీటర్లు మీ దగ్గర ఉన్న మొక్కలు మీరు ఎన్నైతే పోయగలుగుతారో ఆ అంచనా ప్రకారం 1 ఎకరానికి 1 కేజీ చొప్పున మీరు చెట్ల కుండీలు ఏమన్నా చేసుకుంటే మీరు చెట్ల మొదలలో కూడా పోసుకోవచ్చు. చూడండి ఇవి కనకాంబరం మొక్కలు ఉన్నాయి. మీకు ఏదైనా మొక్కలు ఏమన్నా ఉంటే కొద్ది కొద్దిగా ఇలా పోసుకోవచ్చు అనమాట. మీకు మొక్క మీద పడినా కూడా మొక్క చనిపోతుందని భయం అయితే పెట్టుకోకర్లేదు. లేదంటే మీరు ఒక మగ్గుతో పాటు చెట్టు మొదలు మగ్గుతో కూడా ఈ విధంగా పోసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనం డ్రెంచింగ్ చేసుకోవచ్చు, వెంచూర్ ద్వారా వాడుకోవచ్చు, స్ప్రే కూడా ఉపయోగించుకోవచ్చు. చూడొచ్చు మీరు అడుగున ఎటువంటిది ఏమీ ఉండదన్నమాట. ఇది చాలా వరకు నేచురల్ ప్రోడక్ట్ అండి. మొక్కలకు ఎక్కువ పోషకాలు అందించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి అయితే చూద్దాం. సేమ్ టు సేమ్ ఫ్రెండ్ దీనికి కూడా బిల్లు వాళ్ళ వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా ఉన్నట్టున్నాయి. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఈ కంపెనీని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ బాగా విన్నాను అంటే మీకు దీని గురించి చిన్న బ్రీఫ్గా ఐడియా అయితే ఇస్తాను. మనకి లాస్ట్ ఇయర్ మిరప పంటల్లో వెస్టర్న్ బ్లాక్ థ్రిప్స్ విపరీతంగా అటాక్ చేసినాయి. అప్పుడు వీళ్ళు నేచురల్ ప్రోడక్ట్స్ అంటే బవేరియా బాసియానా ఇలాంటి ప్రోడక్ట్లన్నీ ఉపయోగించుకుని కొంతమంది రైతులు అయితే మనకి యూట్యూబ్లో మనం చూసాం, కొంతమంది రైతులు సక్సెస్ఫుల్గా మేము బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకోగలిగాము అన్న ఆలోచనతో కొన్ని వీడియోస్ అయితే చేశారనమాట. అంటే ఇది మనం ఈరోజు రెండాట్ల గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి ఎక్కువ డెప్త్కి అయితే నేను వెళ్ళడం లేదు. మీకు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీళ్ళ కంపెనీ యొక్క వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు చాలా వరకు ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, మీకు చూస్తే కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఫ్రెండ్ చూడండి ఇది ఉత్కర్ష్ వాళ్ళది రూట్స్. దీని మీద ఆల్రెడీ రాయడం అయితే జరిగింది. రూట్స్ మల్టీప్లేయర్ అనమాట. ఇది అంటే స్పెషల్గా అంటే డైరెక్ట్ స్పెషల్గా ఇది రూట్స్ కోసం డిజైన్ చేయబడింది. ఓన్లీ రూట్ డెవలప్మెంట్తో వీళ్ళు డెవలప్ చేశారనమాట దీన్ని. ఇది లిక్విడ్ ఫామ్.
చూడండి, ఇది లిక్విడ్ ఫామ్ అన్నమాట. ఇది కంప్లీట్గా వైట్ రూట్స్ అంటే తెల్ల వేరు, పీచు వేర్లు అంటాం మన వాడుక భాషలో. రైతులకు అర్థం అవ్వాలంటే మొక్క యొక్క పీచు వేర్లు అంటాం. ఆ పీచు వేర్లు విపరీతంగా బాగా డెవలప్ చేస్తుందండి. పీచు వేర్లు డెవలప్ చేస్తే భూమిలోంచి మనకు ఎక్కువ పోషకాలు గ్రహిస్తుంది. ఇందాక మీకు మనం ముందుగా మాట్లాడుకున్నట్టే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటుంది, చెట్టు తొందరగా బాగా పెరుగుతుంది. ఇప్పుడు వీటిని మనం ప్రాక్టికల్గా ఎలా వాడాలి, ప్రతి రైతు ఎలా వాడాలి అనేది ప్రాక్టికల్ వీడియో అయితే చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనం హిమ్నోజ్ 98 హ్యూమిక్ యాసిడ్ గురించి అయితే చూసాం. ఇదైతే దానికి దీనికి కాస్త డిఫరెంట్ ఉందండి. ఇదేంటంటే ముఖ్యంగా ఫస్ట్ లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది, ఇంకోటి ఇది స్ప్రేకి యూజ్ అయితే సూటబుల్ కాదనమాట. దీని మీద ఆల్రెడీ క్లియర్ కట్గా అయితే రాయడం అయితే జరిగింది. దీన్ని మనం స్ప్రేకి ఉపయోగించడం కాదు, ఓన్లీ డ్రించింగ్ లేదా డ్రిప్ ఇరిగేషన్. మీకు వెంచూరీ ఉంటే, డ్రిప్ సిస్టమ్ ఉంటే డ్రిప్ ద్వారా మొక్కలకి ఇచ్చుకోవచ్చు, లేదు కాలువల ద్వారా కానీ లేదా ఫ్లడ్ ఇరిగేషన్ చెట్టు మొదల్లో పాదులు చేసి పోసుకోవడం వలన ఆ విధంగా వాడుకోవచ్చు. కానీ ఇది స్ప్రే అయితే రికమెండేషన్ అయితే లేదు. ఇది మనకి చూడొచ్చు, మనకి ఉత్తరాస్ వాళ్ళది రూట్స్ మల్టీప్లేయర్ అని ఉంది ఇక్కడ, ఫర్ క్విక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫీడింగ్ రూట్స్ అంటే పీచు వేర్లు అంటాం కదా మనం, ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడంలో ఉపయోగపడే మొక్కకి ఆ రూట్కి స్పెషల్గా టార్గెటెడ్గా ఆ రూట్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని మనం యూజ్ చేసుకు ముందు అయితే దీన్ని బాగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకుని మనం వాటర్లో కలుపుకొని ఉపయోగించడమే. చూడండి, ఆల్రెడీ సీల్డ్ ఉంది. చూడండి, మీకు శాంపిల్గా నేను మా ఈ మొక్కలకి అయితే పోసి అయితే చూపిస్తాను. అది పౌడర్ ఫామ్లో ఉంటుంది, ఇది లిక్విడ్ ఫామ్ అనమాట. చూడొచ్చు, చూడండి ఈ విధంగా ఉంది. ఇదేమో వాళ్ళు రూట్ డెవలప్మెంట్ కోసం ఓన్గా R&D చేసి డెవలప్ చేసిందనమాట. చూడండి ఎలా ఉందో వాటర్ అయితే. ఇది కూడా మాకేం ప్రాబ్లం లేదండి, మనం చేతులు పెడితే ఇది అవుతుంది అది అవుతుందని ఏం భయపడిన అవసరం లేదు. ఇది మాత్రం ఓన్లీ మొక్కలకి పోయడానికి అనమాట, స్ప్రేకి అయితే లేదండి. డ్రిప్ ఉంటే ఈజీ, డ్రిప్తో వేసుకోవచ్చు. డ్రిప్ లేని వాళ్ళు ఇలా చెట్టు మొక్కల మొదల మీరు పోసుకోవచ్చు అనమాట, ఇలా డ్రెంచింగ్ చేసుకోవచ్చు. మన బొప్పాయి చెట్లు ఉన్నాయి, బొప్పాయి మొక్కలకి అయితే పోద్దాం. ఇది డైరెక్ట్ టార్గెటెడ్గా మనకి ఫుడ్ తీసుకునే రూట్స్ని బాగా డెవలప్ చేస్తుంది. ఫ్రెండ్స్, దీనిని మనం మామూలు తక్కువ సమయం ఉన్న కూరగాయ పంటలు కానీ అన్న మొక్కలకి అయితే సుమారుగా ఒక 3 లీటర్ల వరకు అంటే 3 దఫాలుగా దీన్ని ఉపయోగించుకోవాలి. లేదు లాంగ్ రన్ ఎప్పుడు ఎక్కువగా ఎక్కువ దీర్ఘకాలికంగా వచ్చే పంటలు అయితే 2-3 నెలలకు ఒకసారి 1 లీటర్ చొప్పున వాడుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అంటే మనం దుక్కులు దున్నేటప్పుడు చాలా మన పనులు చేసేటప్పుడు రూట్ వ్యవస్థ కట్ అయిపోతూ ఉంటుంది, ఏరు వ్యవస్థ కట్ అయిపోతూ ఉంటుంది కదా. అటువంటిప్పుడు మనం లాంగ్ సర్కిల్లో ఉన్న క్రాప్స్ ఏమన్నా ఉంటే కనుక 2-3 నెలలకు ఒక్కొక్కసారి 1 లీటర్ చొప్పున ఉపయోగించుకున్నట్లయితే మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఎవ్రీ 2-3 మంత్స్కి ఫ్రెష్ రూట్స్ వస్తూ మొక్క ఎక్కువ కండిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే చూశారు కదా, ఈ రెండు కూడా స్పెషల్గా మనకి మొక్క యొక్క రూట్ డెవలప్మెంట్కి, అది అందరూ రైతులు పూల తోటలు వేసుకునేవాళ్ళు కానీ కూరగాయలు పండించేవాళ్ళు కానీ వరి పొలంలో కానీ మిద్దె తోటలో చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్గా అయితే ఉపయోగపడతాయి అన్నమాట. వీటి రిజల్ట్ మనం ఉపయోగించిన మీరు తోటకి ఎప్పుడైనా దీన్ని అప్లై చేసిన తర్వాత 1 వీక్ అంటే 5-6 డేస్ తర్వాత నుంచి మీరు ఈజీగా నోటీస్ చేయగలుగుతారు. ఎందుకంటే మొక్కలో గ్రోత్ కానీ కండిషన్ కానీ బ్రాంచెస్ కానీ ఫ్లవరింగ్ కానీ అది మీరు ఆటోమేటిక్గా నోటీస్ చేయగలుగుతారు. 1 వారం సమయం పడుతుంది అనమాట దీన్ని మీరు రిజల్ట్ అయితే చూడడానికి. దీని యొక్క సంబంధించిన లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపెనీ వారి వెబ్సైట్ కూడా పెడతాను. మీరు ఇంకా చాలా వరకు చెక్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, బ్యాక్టీరియల్ కూడా ఉన్నాయి, అన్నీ మీరు చూడొచ్చు. వాళ్ళ వెబ్సైట్కి మీరు చెక్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో మాక్సిమం ఇన్ఫర్మేషన్ దీన్ని ఎలా యూజ్ చేయాలని ఇచ్చారని చెప్పి నేనైతే అనుకుంటాను. ఇది ఆల్రెడీ మన తోటలో కూడా వాడిన తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మీకు ఈ ఇంటి మొక్కలు టార్గెట్ చేసుకుని మిద్దె తోటల వాళ్ళకి ఈజీగా ఉంటుందన్న కాన్సెప్ట్తో నేను ఎప్పుడు ఇంతకుముందు వీడియోలు చేసినప్పుడు ప్రోడక్ట్ లింక్స్ ఇవ్వండి బ్రదర్ వీడియో డిస్క్రిప్షన్ అని అడుగుతూ ఉంటారు కదా. ఇవైతే మనకు లింక్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి, నేను ఆ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను, రిజల్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు. హ్యూమిక్ యాసిడ్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిన ప్రోడక్టే, అది ఎప్పటి నుంచో మనం ఉపయోగిస్తున్నాం, చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫార్మర్స్కి. అందుకని ఇవి మనకి లింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే వాటిని మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ నేను వీటిని డైరెక్ట్గా మన ఫీల్డ్లో మా కమర్షియల్ ఫీల్డ్లో కూడా వాడిన తర్వాత వాటి ఫీడ్బ్యాక్ కూడా ఈ రూట్స్ డెవలప్మెంట్ ఈ లిక్విడ్ దాన్ని ఫీడ్బ్యాక్ కూడా మీకు తొందరలోనే మన కమర్షియల్ ఫీల్డ్లో వచ్చిన రిజల్ట్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఉంటాను ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, మరి జై హింద్.